వెల్కమ్ టు CMTV ఛానల్. మనందరూ తెలుసు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ అనడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే అక్కడ చదువు బాగా చెప్పారని. సో సోమాజిగూడలో ఉన్న రాజ్ భవన్ దగ్గర ఉన్న ఒక స్కూల్ ఉంది. ఇక్కడ రాగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క విద్యార్థులు మేము ఖచ్చితంగా ఇదే స్కూల్లో చదవాలి, ఎందుకంటే బోధన బాగా జరుగుతుంది, ఈ స్కూల్లో చదివితే మా ఫ్యూచర్ బాగుంటుంది, చాలామంది ఆసక్తి చూపడం జరుగుతుంది. అదే ఇక్కడ మన స్కూల్లో నా ప్రిన్సిపల్తో మాట్లాడబడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం. సో విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, మీ స్కూల్లో చదవడానికి కారణం ఏంటిది? ఇందులో ఏ సబ్జెక్ట్ స్పెషల్? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందండి. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగిన దగ్గర నుంచి ఇంతకుముందు కూడా మిగిలిన స్కూల్స్ లాగానే ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ చాలా తక్కువగానే ఉండేది. గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి మొత్తం అంతా కంప్యూటర్ ల్యాబ్స్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అంతా కూడా స్కూల్ ఎక్విప్మెంట్ ఇంత ఏర్పాటు చేసినందువల్ల పిల్లలు ముందు బిల్డింగ్ చూసి అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ టీచింగ్ కూడా బాగుంది అనేసి వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ ఎన్రోల్మెంట్ పెరుగుతూనే ఉంది. మాకు ఇప్పటికే డిసెంబర్ నెల నుంచే మాకు అడ్మిషన్స్ కోసం వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి నచ్చ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ స్కూల్ లాగానే ఇక్కడ కూడా జూన్ నెలలోనే అడ్మిషన్స్ అవుతాయని చెప్పి మేము నచ్చ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. మెయిన్ పిల్లలకి ఏంటంటే ఇక్కడ స్టడీస్ మీద వాళ్ళకి నమ్మకం కలిగింది, టీచర్ల మీద నమ్మకం కలిగింది, వాళ్ళు తమ మీద శ్రద్ధ తీసుకుంటారనే నమ్మకం కలిగింది. డిజిటల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన రీతిలో తల్లిదండ్రులు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ విధంగానే, పిల్లలు ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధంగానే ఇక్కడ టీచింగ్ జరుగుతుంది. అందువల్ల బహుశా పిల్లలకి ఇష్టమైన స్కూలు, తల్లిదండ్రులకు ఇష్టపడే స్కూలు కావడం వల్లనే ఎక్కువ ఎన్రోల్మెంట్ పెరుగుతుందేమో నేను అనుకుంటున్నాను. చేరారండి. 2017-18లో ఇక్కడ నేను ఈ మధ్యనే వచ్చాను, కానీ 2017-18లో మా స్టాఫ్ నుంచి విన్నదాని ప్రకారంగా ఆ సంవత్సరంలో చుట్టుపక్కల 2-3 స్కూల్స్ అయితే మూతపడ్డాయన్న విషయం నాకు దృష్టికి వచ్చింది. నేను పేపర్లో కూడా న్యూస్లో కూడా ఫాలో అవుతున్నాను. ఇక్కడ మాకు పిల్లలు అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా దగ్గరలో చుట్టుపక్కల స్కూల్స్ అన్ని మంచి గీతాంజలి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. అలాగే ఇక్కడ హెలికాన్ అనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. అక్కడ చాలామంది పిల్లలు ఆ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగు మీడియం కూడా ఉండేదండి, కానీ రాను రాను ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం మీదే కావాలని పేరెంట్స్ అనుకోవడంతో ఇది కంప్లీట్గా ఇంచుమించుగా తెలుగు మీడియం నడవట్లేదు, అంతా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఫిఫ్టీన్% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం 180 చేరారట, లాస్ట్ ఇయరు 200 దాటి పిల్లలు పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 15% మనకి ఇంక్రిమెంట్ జరుగుతుంది, అడ్మిషన్స్లో ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ ఉన్నారండి, మంచి పీఈటీ ఉన్నారు, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. ఆయన స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. నేషనల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ వీటన్నింటిలో కూడా పిల్లల్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా ఆయన గమనించి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అలాగే మ్యూజిక్ టీచర్ ఒక ఆయన ఉన్నారు, ఆ మ్యూజిక్ టీచర్ రమణ గారు ఆయన పిల్లల్ని కూడా ఆయన కూడా ఎక్కడైతే ఎక్కడ అవకాశం ఉన్నా కానీ పిల్లల్ని తీసుకొని సొంత ఖర్చులతో పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటట్లుగా చేస్తుంటారు. అలాగే క్విజ్ పోటీలు కానీ ఎక్కడన్నా కానీ మా టీచర్స్ అందరూ కూడా ఎక్కడ అవకాశం పిల్లల్ని వాళ్ళకి ఎక్స్పోజర్కి అవకాశం ఉందంటే అక్కడికల్లా మన పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అదే ఒక కారణం కూడా కావచ్చు తల్లిదండ్రులకి ఎంకరేజ్ వాళ్ళు జాయిన్ చేయాలనే ఉద్దేశం. Thank you.
నా పేరు సురేందర్. నేను ఇక్కడ ఈ స్కూల్లో ఫిజికల్ సైన్సెస్ టీచ్ చేస్తున్నాను. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ పిల్లలకి హద్దు అనేది లేదు, నో లిమిట్. ఏమైనా చేయొచ్చు, వాళ్ళు చదువుతో పాటు ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఇంకా ఎనీ అనదర్ యాక్టివిటీస్ అంటే, ఇక్కడ కరాటే నేర్పిస్తున్నారు. అట్లాగే వేరే పిల్లలు ఒక కొందరు పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఎనీ అనమాట, ఎటువంటి నీకు ఆపర్చునిటీ, నీకు దేంట్లో అయితే ప్రవేశం ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ టీచర్స్ అందరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇంకా రాజ్భవన్ స్కూల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ అట్లాగే డిజిటల్ లైబ్రరీ ఉంది, నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది. ఇవన్నీ అవకాశాలు, చాలా అవకాశాలు. అంటే వేరే స్కూల్లో, ఈవెన్ దో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అంటే నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళలో లేని అవకాశాలు ఇక్కడ పిల్లలకు కల్పించబడుతున్నాయి. ఇవన్నీ చూసి చక్కని బిల్డింగ్, చక్కని వాతావరణం, ప్లేగ్రౌండ్, మంచి ప్లేగ్రౌండ్ ఉంది. ఆ ప్లేగ్రౌండ్ తగ్గట్టుగా పీటీ సార్ కూడా మంచి పీటీ సార్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎటువంటి ఆటలు ఆడడానికైనా సరే తను ఎంకరేజ్ చేస్తారు. సో ఇవన్నీ చూసి చాలామంది అట్రాక్ట్ అయిపోయి వస్తున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా మేము కూడా వాళ్లకు జవాబుదారితనంగా పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, డిఓ గారు కానీ మాకు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో, ఇప్పుడు 10th క్లాస్ మీద లాస్ట్ ఇయర్ మేము మంచి రిజల్ట్ తీసుకొచ్చాం, ఈసారి 100% రిజల్ట్ తీసుకురావడానికి, లాస్ట్ ఇయర్ అబౌవ్ 90% ఉంది, ఇప్పుడు 100% తీసుకురావడానికి మా అధికారులు ఏవైతే ఆదేశాలు ఇస్తున్నారో, ఆ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రివిజన్ క్లాసెస్ పెట్టడం, స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్లో లెర్నర్స్కి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఎలా ప్లాస్ చేయాలి, అలాంటి ప్రణాళికలను చేసుకుంటున్నాము. దాని ప్రకారం వాళ్ళను చదివించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే మాదిరిగా కనుక ప్రతి స్కూల్ జరిగితే, ఇంకా చాలామంది అంటుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఆఫీసర్స్ వాళ్ళ పిల్లలు కానీ ఇతర వాళ్ళ పిల్లలు కానీ చదవట్లేదు, లేదా పొలిటీషియన్స్ పిల్లలు చదవట్లేదు అంటే, ఇలాంటి రాజ్భవన్ స్కూల్ లాంటి స్కూల్ మన తెలంగాణ రాష్ట్రంలో మండలానికి ఒక స్కూల్ కనుక ఉంటే ప్రతి ఒక్కరి పిల్లలు, ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా ఇలాంటి స్కూళ్ళనే చదువుతారు, తప్పితే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు, అది మాత్రం గ్యారంటీ ఇవ్వచ్చు. స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ పీటీ సార్ నేర్పిస్తారు. ఎట్లా నేర్పిస్తారు అంటే, మా పిల్లలు ఏదైనా పోటీకి వెళ్ళారంటే ఖచ్చితంగా ప్రైజ్ రావాల్సిందే, అదే స్పెషల్. వెళ్ళారంటే ప్రైజ్ తీసుకొని వస్తారు, ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్, విన్నర్ ఆర్ రన్నర్, ఏదో ఒకటి అయితే రావాల్సిందే మాకు, ఏ పోటీ అయినా సరే. ఈవెన్ సంగీతం, మ్యూజిక్ సార్ ఉన్నారు, మా పిల్లలు కూడా మ్యూజిక్ పోటీకి వెళ్ళారు అంటే వాళ్ళైనా సరే ప్రైజ్ తీసుకొని రావాల్సిందే, అలాంటి తర్ఫీ తీస్తాం మేము ఇక్కడ. ఇప్పుడు మా పిల్లలు కూడా ఏమంటే, లాస్ట్ ఇయర్ కూడా మంచి అబౌవ్ 9 పాయింట్స్ ముగ్గురికి వచ్చాయి 10th క్లాస్లో. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఒక మేము 5 to 10 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి జీపీఏ రావచ్చు. ఈవెన్ దో 10/10 కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రావాలని. సో వెనుకబడిన విద్యార్థి పైన మీరు చూపెట్టే శ్రద్ధ ఎటువంటిది? వెనుకబడిన స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాము. వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు అంటే, ఏ లెసన్లో, ఏ చాప్టర్లో ఎట్లా వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారని గమనించి దానికి తగ్గట్టుగా మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. వాళ్లకు ఎలా నేర్పించాలి ఏంటి అని, వాళ్ళ ఎవరైతే 5-6గురు ఉంటారో ఆ 5-6గురు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్లకు ఆ పాయింట్స్, ఆ టాపిక్స్ని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి అవన్నీ విషయం పూర్తిగా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేస్తాం మేము. ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిందంటే ఆ పిల్లోడు ఏదైనా రాయగలుగుతాడు, దాంట్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా అకాడమిక్ స్టాండర్డ్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతాడు, ఆ విధంగా తయారు చేయాలి అని చూస్తున్నాం. సో ప్రతి పేరెంట్స్ ఒక వాళ్ళ సంత కానివ్వండి, కూతురు కానివ్వండి, మీ స్కూల్ ఎందుకు జాయిన్ చేయాలి? అదే చెప్పాను కదా, ఈ స్కూల్లో లేనిదంటూ ఏమీ లేదు. చదువు ఉత్తమమైన విద్య ఉంది, విద్యతో పాటు ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఏది కోరుకుంటే అది, వాళ్ళ ఫ్యూచర్లో మేము ఇది కావాలి, మేము ఇలా చేయాలి, ఒక కానిస్టేబుల్ కావాలనుకుంటున్నాను, లేకపోతే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అనుకున్నాడంటే విద్యార్థి, ఆ విద్యార్థి ఏం చేస్తే అవుతాడు, ఆ గోల్ రీచ్ అవ్వాలి అనేది కూడా మేము ఇక్కడ నేర్పిస్తాము ఆ పిల్లోడికి, చెప్తాము అది. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ మృదుల అండ్ ఐమ్ స్టడింగ్ ఇన్ 10th స్టాండర్డ్ ఏ సెక్షన్. నేను ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో చేరాను. మా ఫాదర్కి ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత నేను సెర్చ్ చేశాను. ఈ స్కూల్లో టీచ్ గవర్నమెంట్ స్కూల్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని, ఇంకా టీచింగ్ బాగుంటుందని, కేరింగ్, స్పోర్ట్స్ అన్నిట్లో ఉంటుందని తెలిసి, లైక్ ఎనీ ప్రోగ్రామ్స్ ఇఫ్ దే కండక్ట్ అవు ఫ్రమ్ ద స్కూల్, అంటే స్కూల్ తరపున ఎక్కడికైనా తీసుకెళ్ళినా అలా ప్రోగ్రామ్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనల్ని ఎంకరేజ్ చేస్తారు అని తెలిసి ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ వచ్చింది నాలో. సెల్ఫ్ ఇండిపెండెంట్గా చదవడం నేర్చుకున్నాను, ఎవరితో అన్నా ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను. ఈ స్కూల్లో టీచర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, కేరింగ్గా ఉన్నారు, నా
ఏ డౌట్ వచ్చినా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. ఏదైనా దేంట్లో అన్న ఆపర్చునిటీ ఉంటే దాంట్లో మనల్ని ఎంకరేజ్ చేసి పంపించే చాలా దాంట్లో ఇక్కడ నుండి పంపించారు. ఈ స్కూల్లో స్పోర్ట్స్లో కూడా చాలా ఉన్నాయి. స్పోర్ట్స్లో ఎన్నోసార్లు ఇక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ అలా చాలా ప్రైజెస్ వచ్చాయి. డ్యాన్స్, మ్యూజిక్ ఇలా ఈ స్కూల్లో మొత్తం చాలా స్పెషాలిటీ ఉంది. ఈ స్కూల్లో ఇంకా ఈ లైబ్రరీ, డిజిటల్ క్లాసెస్, స్పోర్ట్స్కి ప్లే గ్రౌండ్, ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన కిట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్ నాకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కూల్ ఇన్ మై స్టడీస్. నా లైఫ్ మొత్తంలో ఈ స్కూల్ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేయలేరు. అవును. దిల్షుక్ నగర్ పబ్లిక్ స్కూల్. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? ఎనీ డిఫరెన్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ దిస్ స్కూల్ ఆర్? అక్కడ వాళ్ళు స్పూన్ ఫీడింగ్, ఇక్కడ అలా ఉండదు. మనం ఇండిపెండెంట్గా చదవడం నేర్చుకుంటాము. అలాంటిది ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా టీచర్స్ నుండి చాలా ఉంది. సో టీచర్ మీద ఎలా ఉంటారు? టీచర్స్ మీద ఎలా ఉంటారు? కేరింగ్గా ఉంటారు. ఏం మాకు ఏ సందేహాలున్నా చెప్తారు. అది స్టడీస్లో అన్నా అవ్వచ్చు, ఇంకే విషయాల్లో అన్నా, అవుట్ సైడ్ కరెంట్ టాపిక్స్ లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్కి సంబంధించి దేంట్లో అన్నా మా ఐడియాస్ని కూడా వీళ్ళు తీసుకొని దానికి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. మ్యాథ్స్. ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. జగడపు చనవుల జాజరా, ముల్లలు తురుముల ముడిచిన బరువున, ముల్లపు సరసపు మురిపెమున, ముల్లలు తురుముల ముడిచిన బరువున, ముల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేల దివలు జాజరా, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేల దివలు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, వింకపు కూటమి పెనగేటి చెమటల బంకపు కూటల పరిమళము, వింకపు కూటమి పెనగేటి చెమటల బంకపు కూతల పరిమళము, వేంకటపతిపై విలదులు నించేరు శంకుమదంబుల జాజరా, వేంకటపతిపై విలదులు నించేరు శంకుమదంబుల జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. సో చూసారు కదండి, సో మంది తెలుసు, చాలామంది విద్యార్థులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మా గవర్నమెంట్ స్కూల్ వద్దురా బాబు అంటే వింటారు. కానీ ఇదే సోమాజిగూడలోని రాజ్ భవన్ దగ్గర ఉన్న స్కూల్లో మాత్రం మాకు ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ మాత్రమే కావాలి. ఎందుకంటే ఇక్కడ బోధన కానివ్వండి, టీచర్ కానివ్వండి, టీచర్కి విద్యార్థులు ఉన్న మధ్య అనుబంధం కానివ్వండి చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థి వెనుకబడి ఉంటాడో అతనికి ప్రత్యేకమైన క్లాసులు చెప్పించి మోటివేట్ చేయడానికి అవసరం ఉంటుంది. సో అందుకనే ఇక్కడ చాలామంది విద్యార్థులు కానివ్వండి మన గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.